మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. శ్రీనిధి అనేది 10 సంవత్సరాల తర్వాత మన సమాజంలో ఇప్పుడు శ్రీనిధి రుణం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, శ్రీనిధిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే ప్రతి ఒక్క మహిళా సభ్యురాలకి 5,000 నుంచి 6 లక్షల రూపాయల వరకు సంఘంలో కూడా రుణాలు తీసుకోవచ్చు. వీటికి అన్నిటి కూడా 11% వడ్డీ రేటు ఉంటుంది. అలాగే తీసుకున్న ప్రతి ఒక్క రుణం మీద సభ్యురాలకి ఇన్సూరెన్స్ ఉంటుంది, సురక్ష ఇన్సూరెన్స్ ఉంటుంది శ్రీనిధిలో. ఈ శ్రీనిధి రుణాలన్నీ కూడా సంఘ సభ్యుల తీర్మానం ద్వారా మాత్రమే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఆస్తి కానీ లేకపోతే ఎటువంటి వ్యక్తుల షూరిటీ కానీ ఏం లేకుండా కేవలం ఈ సంఘ సభ్యులు రాసిన తీర్మానం ద్వారా మాత్రమే మీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మీకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకున్న అవసరాలను బట్టి 5,000 రూపాయలు తక్కువలో తక్కువ అత్యధికంగా ఒక సభ్యురాలికి 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన సమాజకు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 40 లక్షల రూపాయలను సక్రమంగా వినియోగించుకొని తిరిగి చెల్లించిన క్రమంలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా రుణాలు కూడా పెంచే మనం ఇచ్చే రుణం ద్వారా మళ్ళీ ఆదాయం అనేది ఉత్పత్తి. ఫోన్ సైకిల్ కోసం కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అంటే పాల ఉత్పత్తి చేయడానికి ముందుకొస్తే పశువుల పట్టణంలోని 37వ వార్డు అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు 37వ వార్డులో ఉంది. శ్రీనిధికి సంబంధించినటువంటి 40 లక్షల విలువ గల లోన్ చెక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతో పాటు పాల్గొంటున్నటువంటి మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి గారికి ఏవో గారు మెప్మా ఏవో గారు 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో 2 టర్మ్లు ఉన్నా కూడా లాంచ్ చేయలేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరు తీసుకోలేదు. మరి ఆర్పి గారు వచ్చి చెప్పారు, నేను కూడా సమైక్య మీటింగ్లో మన దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడే నాకు విషయం తెలిసింది, అవును అసలు మన దాంట్లో ఇంకా లాంచ్ అవ్వలేదా. ఎందుకంటే చాలా వరకు ఇందాక మీరు విన్నారు ఎంత మంచి మంచి సేవింగ్స్ ఇస్తున్నారు మనకు, వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్క ఇండివిజువల్గా కూడా అంటే గ్రూప్ వైజ్ ఇస్తున్నారు, ఇండివిజువల్గా కూడా 3 లక్షల వరకు కూడా వితౌట్ ఎనీ ష్యూరిటీ. ఇప్పుడు మనం సొంతంగా మెప్తూ కాకుండా సొంతంగా ఎవరైనా బ్యాంక్లోకి వెళ్ళి మాకు ఈ రుణాలు కావాలి అని అడిగితే కంపల్సరీ ష్యూరిటీ పెట్టమంటారు. 20 లక్షలు మీరు ష్యూరిటీ పెడితేనే మళ్ళీ దానికోసం 8 సార్లు తిప్పించుకునే పరిస్థితి. మొన్ననే మన వాళ్ళలోనే ఒకరు వచ్చి అడుగుతున్నారు, ఇట్లా నేను ప్రైవేట్ టీచర్ని టీ స్టాల్ పెట్టి టీ కొట్టు పెట్టుకుని నడిపిస్తున్నాను మేడం అని. మరి నేను అడిగాను, మీ వైఫ్ ఉన్నారా, మీ భార్య గారు ఉన్నారా మహిళా గ్రూపులలో? ఉన్నారు మేడం అన్నారు. తను చెప్తున్నారు, మేడం టీ స్టాల్ ఎందుకు పెట్టుకున్నారంటే మరి నేను ఏం లోన్ తీసుకోవాలని, ఇంకో పెద్ద షాప్ పెట్టుకోవాలన్నా ష్యూరిటీ అడుగుతున్నారు. మేడం నాకు ష్యూరిటీ ఎక్కడా లేదు, నేను లేనివాడిని, బాగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండే, కరోనా టైంలో మరి ఉపాధి కూడా పోయింది, అందుకే చిన్న ఒట్టు చిన్న బండి పెట్టుకొని నడుపుతున్నా అని నేను చెప్పాను. మహిళా గ్రూపులలో ఉన్నారు కదా, వచ్చి కలవండి, మీకు ఒటీఎల్ఎఫ్ బిల్డింగ్కి వెళ్ళి కలవండి, అక్కడ మీకు మంచి స్కీమ్స్ అన్ని చూపిస్తారు, మీరు తీసుకోవచ్చు అని. అంటే ఇంత మంచి ఉపయోగపడుతుంది. మనం బయట చూస్తే ప్రతిదానికి ష్యూరిటీ అడుగుతారు, ఏ చిన్న లోన్ తీసుకోవాలనుకున్నా. అంటే మనమేమనలేం, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మెప్ మాత్రం అయితే అంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల వరకు ష్యూరిటీ అనేది, మన మెప్ మాత్రం 10 లక్షల వరకు కూడా వితౌట్ ఎనీ ష్యూరిటీ లోన్స్ ఇస్తున్నారు మెప్మా ఆధ్వర్యంలో. శ్రీనిధి ఆధ్వర్యంలో వచ్చేసి 3 లక్షల వరకు పర్సనల్ కూడా వితౌట్ ఎనీ ష్యూరిటీ లోన్స్ ఇస్తున్నారు. ఈ షాప్ పలానా షాప్ మేము పెట్టుకుంటున్నామంటే వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకున్నది మనకు లోన్ కన్ఫర్మ్ చేస్తారు. మరి ఈరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా మన 37వ వార్డులో శ్రీనిధి లాంచ్ జరుగుతుంది ఈరోజు. మరి లాంచింగ్ 40 లక్షల రూపాయలను ఈరోజు మనం ఇచ్చుకుంటున్నాం. 42 లక్షలు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి ప్లాన్ చేయండి, ఏదైనా షాపా లేకపోతే చిన్న ఇంకేదైనా కుటీర పరిశ్రమన ఏదో ఒకటి డిఫరెంట్గా కూడా ప్లాన్ చేయండి. మరియు యువతులు కూడా బాగా మంది కనిపిస్తున్నారు మా వాళ్ళే అందరూ కూడా తనకి రీసెంట్గా చేసినట్టు తన కూడా చూడండి, చాలామంది ఉన్నారు మంచి హెల్త్ స్టార్స్ అందరూ కూడా ఇన్నోవేటివ్ ఏదైనా ప్లాన్ చేయండి. మరి
వచ్చింది మేనేజర్ గారు కూడా చెప్తున్నారు స్టార్టింగ్ లాంచింగ్ కాబట్టి ఒక సంఘానికి 2.5 లక్షలు మాత్రమే ఇవ్వగలిగినాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తర్వాత 1 మంత్ తర్వాత 3 లక్షల వరకు ఇస్తారు గ్రూప్ వైస్ 3 లక్షల వరకు కూడా ఇస్తారు మళ్ళీ మీరు 1 మంత్ తర్వాత అది కూడా తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయాలి అని మీరు అనుకుంటే తీసుకోవచ్చు మరి అదే విధంగా ఇంకొకటి కూడా కోరుతున్నాను మీకు ఏమున్నా కూడా డెఫినెట్గా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా నా దగ్గరికి వస్తూ ఉంటారు అదే కానీ పట్టణానికి సంబంధించి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను ఏం లేదు నాకు తడి చెత్త పొడి చెత్త వేరేసి పారేస్తున్నాం మంచి ఎంచక్క చెట్లు కూడా అందరూ పెంచుకున్నారు మా మాటకు దండి తీసుకొని ఒక్కొక్కరు ఆరాలు పది పది కూడా తీసుకొని పెంచుకుంటున్నారు ఇళ్ళల్లో పెట్టి నెమ్మది వెళ్తే అడుగుతున్నైతే మేడం మాకు 17 పెంచుకుంటామన్నారు మన స్ట్రీట్ వాళ్ళకి అందరూ హ్యాపీ అదైతే సంతోషంగా ఉంది ఇది ఒక్కటి మాత్రం వేరే చేసి ఇవ్వండి మీకు తెలుసు కదా తడి చెత్త ఇది చెత్త ఇది ఇందులో అంటే అట్ట ముక్కలు ఏమైనా ప్లాస్టిక్ పేపర్స్ ప్లాస్టిక్ వాడద్దు వాడకపోతేనే మంచిది బట్ ఏది టాబ్లెట్ కవర్స్ అవి ఉంటాయి కదా అవి ఇందులో వేయాలి మన ఇంట్లో వాడిన కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో కూరగాయల ముక్కలు గుడ్లు ఏదైనా మిగిలిపోయిన అన్నం అట్లాంటివి ఈ తడి చెత్తలోకి వస్తుంది ఇందులో వేయాలి కంపల్సరీగా ఇవి వాడండి మన వెహికల్ రెగ్యులర్గా వస్తుంది ఇది ఇట్లనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి చాలామంది హడావుడిలో ఇట్లా కలిపిస్తారు ఇట్లా కలిపిస్తారు కలిపేసి ఒకటి తీసుకొని వెళ్ళిస్తారు మనం ఇంత వేస్ట్ చేసి అంటే ఇంత వేస్ట్ సపరేట్ చేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి కలిపిస్తాం మనం ఇంత పడ కష్టం కూడా వృధా అయిపోతుంది అంటే ఎందుకు అంటున్నాను అంటే ఈ తడి చెత్త పొడి చెత్త అనేది కలిపితే రెండు కలిపి డికంపోజ్ అవ్వలేదు తడి చెత్తనే డికంపోజ్ అవుతుంది అంటే మురిగిపోయి ఎరువుగా తయారవుతుంది పొడి చెత్త కాదు వేసి వేరు చేసి ఇవ్వడమే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రీసైకిల్ చేస్తాం రీసైకిల్ అంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రాసెస్ చేసి గ్లాసులు గానో ప్లేట్లు గానో పేపర్ ప్లేట్లు గానో అట్లా తయారు చేస్తుంటారు ఇంకా అదర్ ప్రొడక్ట్స్ వేరే చేస్తుంటారు మీరు రెండు కలిపేసరికి ఏమి చేయలేని పరిస్థితి అది మురిగిపోదు అది కరిగిపోదు రీసైకిల్ కూడా చేయలేని పరిస్థితి మరి ఎత్తున చెట్లు పెట్టమన్నారు మన జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద లేని విధంగా లక్షల సంఖ్యలో చెట్లు పెడుతున్నారు చాలా పెట్టున్నారు మన వాళ్ళలో కూడా అన్ని వాళ్ళలో పెట్టిస్తుంది ఇదొకటి పెట్టున్నాం ఎట్లా దానివల్ల మంచి నీడు వస్తుంది గాలి వస్తుంది పూలు వస్తాయి మరి మీ వంతుగా తడి చెత్త పొడి చెత్త ఒకటి వేరు చేసి ఇచ్చినట్టయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకునే వాళ్ళైతే మళ్ళీ ఎవరి కోసం మరి చెట్లు పెడితే మంచి సూపర్ పూలు ఉంటుంది కదా అక్కడ మాత్రం చేయండి మనకు మంచి పేరు వస్తుంది ఈ వార్డులో తడి చెత్త పొడి చెత్త కంప్లీట్గా 100% వేరు కంప్లీట్ చేసిస్తున్నారని మంచి పేరు వస్తుంది నాకు కూడా హ్యాపీ అవుతుంది నేను నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకుంటాను మీకోసం నేను పనిచేస్తాను దుర్గా మాత మేడం మాకు కావాలి